Jaya 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 Shri Hanuma Jaya 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 Prabhu Daya Ganuma Jagadabhivandana Jyotalu Gonuma Jaya He Jaya He Shri Man Hanuma Jaya He Jaya He Shri Man Hanuma Trijata అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం సంహరిస్తాం అంటున్నారు, తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగింది అన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చపి భార్యయా, వేయి హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు, పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకీ దిగి అందరూ కలిసి నాలుగు దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్ళారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి ఎనిమిది వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడు రాముడుగా కనపడలేదు. పరంబ్రహ్మ పరంతత్వం పరంజ్ఞానం పరంతపః పరంబీజం పరంక్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయ తీక్షణ శ్రీవత్సవక్షాః శ్రీవాసః. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ పరంజ్ఞానం పరంబీజం పరంక్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాన్ని కట్టుకుని వనమాలతోటి కౌస్తుభమణితోటి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవాను విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు ఆ తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడూ మాత్రం నలుగురు మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. నలుగురు మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు పిబస్తైలం హసన్రుచ్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ నూనె తాగుతున్నాడు, ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు, దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే, పెటిల్లు పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి, స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు, వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనమైపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే నలుగురు మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కళ చూశాను. కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాంవాచ ముదీరయాన పునః పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది, తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత, ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనక వారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి. శరణం శరణం
మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.